మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా ఈ యొక్క దిన వందనాలు తెలియపరుస్తూ మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య పరిచర్యలకు మనం నడిపించబడదాం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. ప్రేంగల తండ్రి, దయగల రాజా, దయస్వరూపుడా, మహోన్నతుడ, మహోపకారి, సమయం గడియ సెకండ్ నిమిషం బట్టి గడియను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సమయంలో మరి నాయన నీ వాక్యం అనే విత్తనమును విత్తుచుండగా విత్తిన ఈ యొక్క వాక్యం అనే విత్తనము నాయన రాతిబాటున ముళ్ళ ప్రదేశాన నాయన కాదు కానీ మరి నాయన మెత్తటి చదునైన హృదయం అనే నాయన నేలన పడి నాయన ఈ యొక్క వాక్యం అనే విత్తనము ద్వారా అనేక మంది ఆత్మాభివృద్ధి చెందడానికి నాయన నీ ఆత్మీయ మార్గంలో ఫలింపు కలగ చేయబడ్డానికి నీ సహాయమును ఆయన వీక్షిస్తున్న ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరు కూడా నాయన దీవెనకరంగా మార్చబడడానికి నీ సహాయం మాకు కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో వలువనివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపవాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మలువనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీలో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించెనే నీ కృప ఆదరణ. నా వేదనలలో జనించెనే నీ కృప ఆదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును ఘనరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామములో మీ అందరికీ కూడా ఈ యొక్క సమయ శుభాభివందనాలు తెలియపరుస్తూ మరి దేవుడు కూడా తన యొక్క కృపను బట్టి తను మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మహాసమయమును బట్టి మనం ఆయనకి ఏమిచ్చి కూడా వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకోలేము. మరి దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. మరి సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే, నా కుమారుడా, నా మాటలను మనసునుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. మెయిన్. హల్లెలూయా అన్నాడు దేవుడు. ఇక్కడ సొలొమోన్ ద్వారా తెలియపరుస్తూ అన్నాడు. మొదట నా కుమారుడా, నా మాటలను మనసునుంచుకొనుము అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాట అనేది మనం ఆది నుండి మనం చూసుకున్నట్లయితే ఈ భూమి ఆకాశం అనేది కూడా కలగనప్పుడు మరి మొదటిగా శూన్యముగా నిరాకారముగా ఉన్నప్పుడు మరి దేవుడు తన యొక్క మాట ద్వారా సమస్తానికి కూడా పునాది వేసి అన్నాడు. ఎందుకంటే ఆయన పలుకుగా చీకటి వెలుగై అన్నది. హల్లెలూయా. చీకటి వెలుగుగాను సూర్యచంద్ర నక్షత్రములుగాను మరి పగలనియు రాత్రి అనియు మరి ఒక దినముగాను దేవుడు సమస్తాన్ని కూడా కలగజేశాడు, సమస్తాన్ని కూడా మనకి సమకూర్చి అన్నాడు. అయితే ఇక్కడ లేఖనం కూడా ఏమని తెలియపరుస్తుందంటే, మొదట నా మాటలను మనసునుంచుకోమని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మాట అనేది మనం వింట చదువుట అనేది కాదు కానీ మొదట ఆయన మాట అనేది మన మనసులో ఉంచుకోవాలి. మన మనసు అంటే దేవుడు మనకు కలుగజేసింది ఏంటంటే హృదయము. ఈ హృదయములో మొదట విశ్వసించే ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క మాట అనేది స్థిరముగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రానున్న కాలంలో ఈ యొక్క దేవుడు రానయన్న సమయంలో మనం అందరం కూడా మన యొక్క ఆకారము కానీ మన సౌందర్యము కానీ లేదంటే మన యొక్క ఆ యొక్క రకాలు మనలో ఉన్న ప్రతి ఒక్క విధానము కానీ మనల్ని బలపరచదు కానీ దేవుని యొక్క మాట మన హృదయంలో ఎప్పుడైతే మనం నాటుకుంటామో ఆ యొక్క మాట ద్వారానే మనందరం కూడా ఆయన రాకడంలో కూడా ఆయన్ని చూచే కన్నులను ఆయనతో నివసించే భాగ్యాన్ని మనకు కలగజేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా అన్నాడు, నీ కృప నాలో వ్యర్థము కాలేదు అంటున్నాడు.
ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ యొక్క ఉచితమైన కృప ఎవరిలోనూ కూడా వ్యర్థము కాదు గాని మరి వ్యర్థపరిచేది ఏంటయ్య అంటే మన హృదయంలో ఉన్న అనేకమైన ఆత్మ సంబంధమైన విధానానికి శరీర సంబంధమైన ఆలోచనలే మన హృదయంలో ఉండటం వల్ల ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నాం అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా మొదట ఏం తెలియపరుస్తుందంటే మొదట నా మాటను నీ హృదయంలో ఉంచుకోమంటుంది ఆయన మాట ఏదంటే యోహాను సువార్తలో తెలియపరుస్తాడు మొదట అధ్యాయం మొదట వచనంలో ఏమనంటే ఆదియందు వాక్యం ఉండను వాక్యమే దేవుని యొద్ద ఉండను వాక్యమే దేవుడై ఉండను అంటాం హల్లెలూయా ఎందుకంటే ఆ యొక్క మాట అనేది ఆదియందు నుండే ఉన్నది ఇక్కడ కూడా సొలొమోను కూడా ఏం తెలియపరుస్తున్నాడంటే నా కుమారుడా నా మాటలను మనసునుంచుకోమను అంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క రాకడ సమయంలో కడవరు సమయంలో మన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఆ వాక్యము మనలను రక్షించడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే రక్షణ అనేది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ దేవుడు కూడా మలాకి గ్రంథంలో ఒకసారి తీసి చదువుకుందాం మనం మలాకి గ్రంథంలో 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే మలాకి గ్రంథము ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరను దుర్మార్గులందరను కొయ్యే కాలువలేనుందురు ఆమేన్ హల్లెలూయా నియమించబడిన దినము రానై ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు హల్లెలూయా ఎందుకంటే నియమకాలము దేవుడు ఏ యొక్క సమయములో తన రాకడ నిమిత్తము లేదంటే ఆయన రానున్న విధానాన్ని బట్టి ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఎందుకంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనపరుచుకుని ఉన్నాడని అపొస్తలైన భక్తుడి ద్వారా తెలియపరిచిన రీతిలో ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం మలాకి గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే నియమ కాలము సమీపముగా ఉన్నది అంటున్నాడు ఎందుకంటే ఆయన ఏ సమయము అనేది మన మధ్యకి వస్తాడో మనకు తెలియదు కాబట్టి ఆ సమయము వరకు కూడా మనం నిర్లక్ష్యముగా ఉండకూడదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సమయమును పోనీక సద్వినియోగము పరుచుకోమంటుంది మనకు దేవుడు ఏ సమయాన్ని అయితే కలగజేసి అన్నాడో ఏ సమయాన్ని అయితే దేవుడు మనకు అనుగ్రహించి అన్నాడు ఆ సమయంలోనే మనందరం కూడా ఏం చేయాలంటే నిర్లక్ష్యలు అనగా సోమరితనాన్ని విడిచిపెట్టేయాలి నిర్లక్ష్యతను విడిచిపెట్టేయాలి మాటల విషయంలో లేదంటే దేవుడిని అడుగు విషయంలో సమస్త విషయాల్లో కూడా మనము చురుకు కలిగి దేవుడు అనుగ్రహించిన ప్రతి సమయంలో కూడా మనకు తగిన రీతిలో ప్రార్థించడం దేవుడిని వాక్యం ద్వారా కనపరచడం తన యొక్క కీర్తనల ద్వారా దేవుని యొక్క నామాన్ని గణపరిచే వరకు మనందరం కూడా జీవించాలి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో అందుకే ఇక్కడ అన్నాడు కొలిమి కాలినట్లు అంటున్నాడు దేవుడు ఇక్కడ ఉదాహరణకు మనం కొలిమి కూడా చూసుకున్నట్లయితే ఒక కొలిమిలో ఒక ఐరన్ను పెట్టి ఒక ఆకారం వచ్చే వరకు ఎంత శ్రమనైతే ఆ యొక్క ఐరన్కు పెడతారో అనగా ఆ యొక్క మంట ద్వారా ఆ యొక్క విధానాన్ని గణపరుస్తూ ఉంటారో దేవుడు కూడా అన్నాడు ఆయన రాబోయే సమయము అంత కఠినముగా ఉంటుందంట అంత శ్రమ అనేది భూమి మీద ఉంటుందంట దేవుడు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు అంత శ్రమ అనేది మీరు అనుభవించకుండా ఉండనట్లయితే ఉండకుండా ఉన్నట్లయితే మీకు కావాల్సింది మొదటి దేవుని యొక్క మాట అనేది మన హృదయంలో కావాలి అంటున్నాడు చదువుకుందాం మరలా అది కూడా ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే అమేన్ హల్లెలూయా ఎందుకంటే ఆ సమయములనంట కొయ్య కాలు ఉదాహరణకు ఒక బెంచినే చూద్దాం కొయ్య అనగా చెక్క ద్వారా నియమించబడిన వస్తువు అది నియమించబడిన ఆ చెక్క ద్వారా నియమించబడిన వస్తువు కదల్చబడదండి ఎక్కడైతే పెడతామో అలానే ఉంటుంది కానీ దేవుడు అన్నాడు దుర్మార్గులను ఎవరైతే కఠిన హృదయములు అయితే ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క భయం లేకుండా ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ఆ కొయ్య కాలువలే స్థిరముగా ఆ యొక్క శ్రమలో నిలబడిపోతారంట హల్లెలూయా హల్లెలూయా అందుకే అన్నాడు చదువుదాం కిందకి రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములపతి అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆమేన్ హల్లెలూయా ఏమన్నాడండి ఆ యొక్క గర్వించిన వారందరూ కూడా ఆ యొక్క దుష్ట హృదయం కలిగిన వారందరూ కూడా ఎలా ఉండిపోతారంటే ఆ కొయ్య కాలువలే ఆ శ్రమలోనే ఉండిపోతారు కానీ దేవుడు ఇక్కడ ఒక సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు నా మాటను ఎవరైతే వింటారో నా ఆజ్ఞను ఎవరైతే వింటారో వారందరూ కూడా ఉదయించు సూర్యుడు వలె ఏమంటారు అంటున్నారు ఉదయించు సూర్యుడు వలె అని ఉందని అంటున్నాడు
ఆయన కాపుదల అనేది మన చుట్టూ కూడా ఉంటుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తోంది. హల్లెలూయా. ఎందుకంటే మన వాక్య భాగంలో చూసుకున్నట్లయితే షద్రక్ షద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా దేవుని యొక్క మాటను కాదని మరి ఏ పనిని కూడా అక్కడ నెరవేర్చలేదు. ఎందుకంటే రాజుగు ఆ యొక్క ప్రాంతంలో రాజు కూడా ఏం చేశాడంటే తనకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వారందరిని కూడా తీసుకుని వెళ్ళి వేడిమిగల అగ్నిగుండంలో పడవేస్తాను అన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక నిబంధనను సిద్ధపాటు చేశాడు, ఒక ప్రతిమను సిద్ధపాటు చేసి దురాయి అనే ప్రాంతంలో ఆ యొక్క ప్రతిమకు మొక్కని ఎవరైనా సరే వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి నేను ఆ యొక్క అగ్నిగుండంలో పడవేస్తానని ప్రకటించినప్పుడు కూడా మరి ఆ యొక్క రాజు యొక్క మాట విని ఆ ప్రాగాణం చుట్టూ ఉన్న ఆ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి సాగిలపడి నమస్కరించారు. కానీ వీరు ముగ్గురు మాత్రము దేవుని యొక్క మాట వారి హృదయంలో ఉన్నది. అందుకే ఇక్కడ మలాకీలో కూడా తెలియపరుస్తున్నాడు కదా, కొలిమి ఉన్నట్లు ఉండను అంటున్నాడు. హల్లెలూయా. కొలిమి అంటే భరించలేని బాధ. వీరు ముగ్గురును కూడా ఏం చేశాడు, రాజు తీసుకుని వెళ్ళి ఆ యొక్క దహించు అగ్నిగుండంలో వేయబడినప్పుడు మరి వారు వేయబడక మునుపు ఏ విశ్వాసంతో అయితే దేవుణ్ణి అడిగారో వెదిగారో దేవుని యొక్క మార్గంలో నడుచుకుని ఉన్నారో ఆ విశ్వాసానికి తగిన ఫలము అనేది దేవుడు దహించు అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఆ అగ్నిగుండము కూడా ఏడంతలుగా దాన్ని ఇంకా పెంచి ఉన్నారు. పెంచినప్పుడు కూడా వారు భయపడలేదు. భయపడకుండా ఏం చేశారు, విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు నాలుగో వాడిగా వారందరికీ కూడా తోడయ్యన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ తోడయ్యన్న విధానాన్ని బట్టి వారందరూ అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అందుకే దేవుడు చేసే పనులు కంటికి కనబడు చెవికి వినపడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన చేయు కార్యములు ఆశ్చర్యములు మనం ఊహించలేం. ఈరోజు మనం ఊహించుకుని ఒక పని చేయాలన్నా ఒక ప్రదేశానికి వెళ్ళాలన్న మొదటిగానే నిర్ణయించుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది, కానీ దేవుడు చేయు కార్యం అనేది కంటికి కనబడదు చెవికి వినపడదు అంటుంది. అందుకే అదే రీతిలో వారు కూడా విశ్వాసం ఉంచి ఆ యొక్క సమయంలో ప్రార్థించినప్పుడు వారి ఆ దేవుని యొక్క ఆజ్ఞలు వారి హృదయంలో ఉంచుకుని దేవుని ఆరాధించినప్పుడు ఆ యొక్క శ్రమ దినములో ఆ యొక్క శ్రమ ఎప్పుడైతే సంభవించిందో వారు ముగ్గురికి కూడా నాలుగో వాడుగా దేవుడు తోడై అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇక సామెత గ్రంథంలో కూడా 7వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే మరొకసారి చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలు మనసునుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలు నీవు మనసు ఉంచుకున్న ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశం కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాకడ సమయంలో కడబరి సమయంలో మరి ఎన్నో వింతలు జరుగుతాయన్నాడు, ఎన్నో వ్యాధులు పుడతాయని దేవుడు కూడా తెలియపరుస్తూ అన్నాడు. ఎందుకంటే ఆయన మాట నమ్మకమైనది. ఎందుకంటే నా మాట దహించు అగ్ని వంటిదని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు అన్నాడు. బండను బద్దలు కొట్టు సుత్తు వంటిది అంటున్నాడు. ఆయన మాట ఏదైతే ఉన్నదో భూమి ఆకాశము గతించినా కానీ నా మాట గతించదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అటల రీతిలోనే దేవుడి యొక్క మాటను దేవుని యొక్క లేఖనమును దేవుని యొక్క వాక్యాన్ని ఎవరమైతే మనందరము కూడా మన హృదయంలో హృదయం అనే పలక మీద మనం రాసుకుని దాన్ని అనుసరించి నడుస్తూ ఉంటామో ఆ యొక్క నడుస్తున్న సమయంలో కూడా ఆనాడు ఇజ్రాయేలీలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు జరిగించినప్పటికీ కూడా వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఆ 40 సంవత్సరాల్లో కూడా మరి దేవుడు అనేకమైన కార్యాలు వారి హృదయంలో తలంచిన ప్రతి కార్యాన్ని ఆహారం లేని సమయంలో ఆహారమును నీరు లేని సమయంలో నీటిని అలాగే వస్త్ర విధానంలో కానివ్వండి లేదంటే వేరొక విధానం పగలు రే స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వల్ల వారికి దేవుడు ఏ విధంగా అయితే తోడై నడిపించి అన్నారో వారు దేవుణ్ణి చూచి కూడా చూడని వారి వల్ల వారి కళ్ళను కప్పుకుని అన్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఈ యొక్క సమయంలో దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. లేఖనం సెలవిస్తుంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ ఆయన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య నేనుంటానని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. అలాగనే దేవుని యొక్క గ్రంథంలో అంటుంది ఒక్క పేట తాడు త్వరగా తెగిపోను అని లేఖనం సెలవిస్తోంది. అదే 2-3 పేటలు కలిగిన తాడు త్వరగా తెగిపోదు అంటున్నాడు. ఎందుకంటే మన యొక్క విశ్వాస జీవితానికి కావాల్సింది ప్రార్థన ఒకటే కాదండి, కావాల్సింది ముఖ్యమైనది దేవుని వాక్యము, తన యొక్క ఆత్మ కూడా తోడై ఉండాలి. హల్లెలూయా. ఈ మూడు కలిసి అంటేనే విశ్వాసానికి తగిన వాక్యము ప్రార్థన జీవితం మనకు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలముగా స్థిరపరుస్తాడు.
బలముగా ఏ యొక్క సమస్య అనేది మన మీదకి వచ్చినప్పటికి కూడా ఆయన ఏం చేస్తాడంటే మన చుట్టూ తన యొక్క దేవదూతలను కావలా ఉంచి ఏ సమస్య కూడా నిన్ను తాకకుండా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే 33వ కీర్తన గ్రంథంలో అంటాడు, యెహోవా ఆకాశములో నుండి దృష్టించుచున్నాడు, ప్రతి మానవుడికి కూడా కావలసిన సమస్త ఇవులు కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు, ఆకాశముల నుండి చూస్తున్నాడంట. మనందరం కూడా భూమి మీద ఉన్నాం కాబట్టి మనం అనుకోవచ్చు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా మాట ఆలకిస్తున్నాడా వింటున్నాడా అని మనలో తలంపు రావచ్చు. కానీ దేవుడు ఇక్కడ అన్నాడు, దావీదు ద్వారా తెలియపరుస్తున్నాడు ఏమని, నేను ఆకాశంలో ఉండి ప్రతి ఒక్కరిని కూడా దృష్టించుచున్నానని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. మేన్ హల్లెలూయా. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, నా మందు నివాస స్థలములో నుండి భూలోక నివాసంలో వరకు ఆయన చూచుచున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నీ. ఆమేన్ హల్లెలూయా. ఏం చేస్తాడన్నాడు ఇక్కడ దేవుడు, మనం నడిచే మార్గం మొదలుకొని మనం పడుకునేది మొదలు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సమస్తాన్ని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మన క్రియలు, మన తలంపులు, మనం చేయు ప్రతి ఒక్క విధానాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనిని కూడా మొదట ప్రారంభించేటప్పుడు దేవుని యొక్క ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా తెలియపరుస్తున్నాడు, ఆయన భూమి ఆకాశము సృజించక మునిపే మొదట ఏ మాట ద్వారా అయితే తను ఈ యొక్క భూమికి పునాది వేసి అన్నాడు. అనగా దేవుని యొక్క మాట, అనగా దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం అంట మొదట ఏ విధంగా అయితే శూన్యంలో నుంచి పలకగా ఈ యొక్క శూన్యం కలిగి అన్నదో, మరలా ఆయన రాకడ సమయంలో ఒకవేళ భూమి ఆకాశం గతించిపోనేమో కానీ మరలా ఆయన అన్నాడు నా మాట అనేది గతించిపోదు అన్నాడు. హల్లెలూయా. గతించిపోదు అని ఎందుకని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడంటే ఆయన జీవము కలిగిన వాడు, నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. నేను గర్జించ సింహము వలేమన్నాను అన్నాడు, యోధా గోత్రపు సింహము అని అన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూచినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం కానీ మనం చూచినట్లయితే, నీ క్రియలన్నీ నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగుననలేదు, ఇదిగో తలుపు నీ యొద్ద తీయబడి అన్నది, అది ఎవడు మూయను అంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు మొదలు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూస్తూ అన్నాడు. తన నామమును బట్టి, తన మాటను బట్టి మనం నెరవేర్చే ప్రతి ఒక్క దానిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇక్కడ షద్రక్ మెషక్ అభిజ్ఞులు కూడా దేవుడి యొక్క నామములో మరి మొదట ఏ యొక్క విశ్వాసంతో అయితే స్థిరపరచబడి అన్నారో, మరి మనం కూడా ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న మనందరం కూడా ఎప్పుడైతే మారు మనసు పొంది అన్నామో, మలాఖీలు అన్నాడుగా నా యందు భయభక్తులు కలిగిన వారు అంటున్నాడు. భయము భక్తి అనేది ఎప్పుడు మనం మారు మనసు పొందక మునుపు దేవుళ్ళకి వచ్చే ముందు ఎంతైతే భయము దేవుని ఎదుట కనపరిచి అన్నామో, మారు మనసు పొందిన తర్వాత కూడా మనం చివరికి చనిపోయే వరకు కూడా అదే భయము భక్తి అనేది దేవుళ్ళలో ఉండాలి. ఎందుకంటే మన విశ్వాస జీవితంలో మరి మారు మనసు పొందిన తర్వాత మరి దేవుడు లేఖనాలు మరి పదాజ్ఞలు కూడా తెలియపరుస్తూ అన్నాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నాడు, నేల ఎందే కానీ పై ఆకాశం అందే కానీ ఏ రూపంలో నీవు సాగిలు పడకూడదు అంటున్నాడు, వ్యభిచరించొద్దు అంటున్నాడు, దొంగతనం చేయొద్దు అంటున్నాడు, నరహత్య చేయొద్దు అంటున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు. ఏమండి ఇలాంటి ఆజ్ఞలు ఏ అయితే ఉన్నాయో ఈ ఆజ్ఞలన్నీ కూడా మన హృదయంలో లిఖితం చేయబడాలి. సొలొమోను కూడా అదే తెలియపరుస్తున్నాడు, ఏమనంటే మా హృదయం అనే పలక మీద ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా రాసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఆజ్ఞలన్నింటినీ మనం రాచుకుని ఆ ఆజ్ఞల్లో పడిపోకుండా నిజముగా మన వాక్యం వినువారమే అయితే ఆ ఆజ్ఞ అనేది మన హృదయంలో ఉంటే, ఒకవేళ దేవుని మాట కాదని దేవుని మార్గం కాదని మన యొక్క చిత్తానుసారంగా ఒకవేళ పాపంలో పడిపోతున్నప్పుడు కూడా ఆ వాక్యం అంట హృదయంలో నుండి నీ మనసుకు తెలియపరుస్తుంది అంట నువ్వు నడిచే మార్గం తప్పు అని. ఆ యొక్క సమయంలో మరలా మనం ఆ వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని భద్ర మరలా మనం సరి చేసుకున్నాం అనుకోండి, దేవుడు మరలా తన కాపుదలను తన కనుదృష్టిని మనకు కలగజేస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా తెలియపరుస్తూ చదువుకుందాం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనను లేదు, ఇదిగో తలుపు నీ ఎదుట
తీసించి ఉన్నాను దానిని ఎవడను వేయలేరు ఆమేన్ హల్లెలూయా ఏమన్నాడు ఇక్కడ నీకున్న శక్తి కొంచెమై ఉండెనను అన్నాడు దేవుడు ఇక్కడ మన దేవుడు అంత శక్తి కలిగిన వారం కాపోయినప్పటికీ ఈ భూలోకంలో అందరికంటే శక్తివంతులను కానప్పటికీ కూడా దేవుడే అన్నాడు మనకున్న శక్తిని బట్టి దేవుడు మన క్రియలను పరిశోధిస్తావన్నాడు అందుకే అన్నాడు హృదయ అంతరంగములు ఎదుగువారు యెహోవానై అన్నాడు హృదయ అంతరంగములన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి హృదయములో మనం ఏదైతే విత్తబడుతూ ఉన్నామో పేదరు ద్వారా దేవుడు తెలియపరిచాడు నీ హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో అది నీ పెదవుల ద్వారా మాట్లాడతామని తెలియపరుస్తున్నాడు అందుకే దేవుడు కూడా ఇక్కడ కూడా తెలియపరుస్తున్నాడు మనం దేవుని యొక్క మాటను మనం మాట్లాడాలి అంటే మొదట దేవుని యొక్క మాటను మన హృదయంలో విత్తుకోవాలి ఎప్పుడైతే నువ్వు నీ యొక్క హృదయంలో ఆ మాటను విత్తుకుంటావో అదే మాట ద్వారా నీవు ప్రతి ఒక్కరికి కూడా గాయపరిచేవాడిగా కాదు కానీ అనేక మందిని రక్షించబడేవాడిగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు నీ మాట ద్వారా అనేక మంది స్వస్థత కలుగుతుంది నీ మాట ద్వారా అనేక మంది దేవుని మార్గంలో నడిపించబడతాడు నీ మాట ద్వారా అనేక మంది కూడా ఆయన నామాన్ని పొందుకుని ఆయన మహిమలో బలపరచబడడానికి అవకాశం ఉంటుంది హల్లెలూయా అందుకే ఇక్కడ అన్నాడు నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నీ వాక్యము గైకొని నా నామము ఎరిగి ఉండలేదు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నాడు ఎరిగి ఉండకుండా చాలా మంది దేవుని యొక్క వాక్యం ఎరిగి కూడా తెలుసుకుని కూడా తెలవనట్లు జీవిస్తూ ఉంటారండి విశ్వాస జీవితంలో దేవుని యొక్క మాట తెలియపరుస్తుంది మొదట మనం అనుకుందాం వ్యభిచరించొద్దు అంటుంది రెండవదిగా నరహత్య చేయొద్దు అంటుంది దొంగతనం చేయొద్దు అంటుంది ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని వినుచు దేవుని యొక్క రక్షణను పొంది ఒకవేళ వ్యభిచరిస్తున్నావేమో స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నావేమో ఒకవేళ దేవుడు అన్నాడు ఆ తలాంతు కూడా నీ హృదయంలోనికి రానియొద్దు అంటున్నాడు రెండవదిగా అంటే నరహత్య చేయొద్దు అంటున్నాడు నరహత్య ఒకరిని నీవు ఇంకొకరి ప్రాణాన్ని తీయవద్దు అంటున్నాడు దేవుడు ఇక్కడ ఒకవేళ ఆ యొక్క హృదయం అనేది మనలో ఉంటే దేవుని యొక్క లేఖనం కూడా సెలవిస్తుంది ఓ మనుషుడా ఏ విత్తనమును నీవు విత్తుదవో అదే ఫలమును కోయదు అంటుంది ఈరోజు నువ్వు నరహత్య చేసి నువ్వు తప్పించుకోవచ్చు కానీ మరలా నీ మరణం అలాగనే ఉంటుంది హల్లెలూయా రెండవదిగా మూడవదిగా అన్నాడు దొంగతనం చేయొద్దు అన్నాడు దొంగతనము అనగా మనం చే ప్రతి ఒక్క పని దేవుడికి యథార్థంగా ఉండాలంటున్నాడు ఏదైతే నువ్వు దొంగలిస్తూ ఉన్నావో అది తప్పు అన్నాడు దేవుడి యొక్క విశ్రాంతి దినాన్ని ఒకవేళ దొంగలిస్తున్నావేమో రాకుండా మనందరం కూడా కాలక్షేపం చేస్తున్నావేమో అందుకే దేవుడు కూడా ఏమన్నాడు ఒకవేళ విశ్రాంతి దినానికి వచ్చినా మనకి ప్రసంగి గ్రంథం ద్వారా తెలియపరిచినట్లు ఐదవ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు హల్లెలూయా మన ప్రవక్తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం కానీ మనం చదువుకుంటే హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం గాండించి మనం చదువుకుంటే దేవుడు ఇశ్రాయేలులతో కూడా ఒక మాట తెలియపరుస్తూ అన్నాడు ఏంటంటే ఆ మాట మీ ప్రవక్తన విషయంలో అంటున్నాడు ఏమండి మన ప్రవక్తన దేవుడు ఈరోజు దేవుని సన్నిధిలో నివసిస్తున్న మనందరం కూడా కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నీ ప్రవక్తను గురించి ఆలోచించుకునుడి మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండును మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది పానము చేయుచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మెయిన్ హల్లెలూయా ఏమన్నాడు దేవుడు ఇక్కడ ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు రెండవ మాట అంటున్నాడు నేను ఆకాశం ముందున్నాను మీరు భూమి ముందున్నారు కాబట్టి మీ మాటలు కొద్దిగా ఉండనిమ్ము అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయేలీలతో కూడా దేవుడు ఆ యొక్క మాటను ఎందుకు తెలియపరిచాడంటే సన్నిధిలో కానీ దేవుని యొక్క ఆత్మీయ మార్గంలో కానీ విశ్వాస జీవితంలో కానీ జీవిస్తున్న మనందరం కూడా మొదట దేవుడు కావాలంటుంది మన హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞ కావాలి దేవుని యొక్క మాట కావాలి దేవుని వాక్యం ద్వారా మనం అందరం నింపబడాలి నింపబడినప్పుడు నీ ప్రవక్తన అనేది ఆత్మ సంబంధంగా స్థిరపరచబడుతుంది అలాగనే దేవుని యొక్క మాట ఇక్కడ మలాకీ గ్రంథంలో ఇశ్రాయేలీలకు తెలియపరిచినట్టు హగ్గయా గ్రంథంలో ఇశ్రాయేలీలకు తెలియపరిచినట్లుగా మన ప్రవక్తలను జాగ్రత్తగా చూచినట్టయితే ఇక్కడ దేవుడు అన్నాడు మీరు విస్తారముగా విత్తనను కొంచెమే పంటను కొయ్యమంటున్నాడు మనం సరి అయిన ప్రవక్తను కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు నూటికి నూరంతల ఫలమును మనకు అనుగ్రహిస్తానంటున్నాడు రెండవది వస్త్రము కప్పుకొనినను చలి ఆగకున్నది అంటున్నాడు
దేవుడు కలగజేశాక విధానమును దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనలో ఉన్న ప్రవక్తలను బట్టి దేవుడికి యథార్థంగా మనం జీవించినట్లయితే దేవుడు కూడా మనకు సరైన ఆత్మ సంబంధమైన వస్త్రాన్ని కలగజేస్తానంటున్నాడు. పానము చేసినను దప్పిక తీరుకునేది అన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు దేవుడు. సమరయ స్త్రీతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ఎందు వినగలిగిన చెవి కలిగి ఆ యొక్క స్త్రీ కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొంది రక్షణార్థమైన మారు మనసులో నిలబడి ఏమండి ఆ యొక్క సమయంలో దేవుడు అన్నాడు, నాయ నేనిచ్చి నీరు తాగువారు ఎన్నడు దప్పికొనడు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట ఎందు మనందరం కూడా విధేయత కలిగి జీవిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క మాట ద్వారా మన అందరం కట్టబడాలి. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్న విశ్వాసమును బట్టి మనలో ఉన్న వాక్యమును బట్టి ఆత్మ సంబంధమైన విశ్వాసం అనే గుడారాన్ని దేవుడు సిద్ధపాటు చేయడానికి దేవుడు పూనుకొని అన్నాడు. కాబట్టి దేవుడికి అనుకూలమైన సమయం ఉంది. మనందరము కూడా ఆయన మాట ఎందు ఆజ్ఞ ఎందు సమస్త విషయాల్లో మనందరం కూడా దేవుని యొక్క మాట నెరవేర్చేవారుగా ప్రార్థించేవారుగా ఆయన ఆత్మను అనుసరించి జీవించేవారుగా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడని ఈయన ఆ మాటలు ముగిస్తూ అన్నా ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభువా, ప్రేమ గల తండ్రి, దయగల రాజా, దయాస్వరూపుడా, మహోన్నతుడ మహోపకారి, సమయం గడిచే సెకండ్ నిమిషాన్ని బట్టి నాయన ఈ యొక్క సమయంలో వ్యక్తపడిన వాక్యము మరి నాయన సామెతల గ్రంథం ద్వారా మీరు మాకు తెలియపరిచి అన్నారు. మరి నీ మాటను మా హృదయంలో పట్టుకోమని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీ హృదయంలో నాయన నా ఆజ్ఞలను నాయన ఇదిగో లిఖితం చేసుకోమంటున్నారు. మరి మీ మాటను బట్టి నాయన వినిన మేము విచ్చబడిన ఈ యొక్క వాక్యము ద్వారా వినిచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆశీర్వాదకరంగా వారి కుటుంబాలకు దీవెనకరంగా మరి వారి మార్గాలు కూడా మరి ఆ యొక్క మాటను బట్టి స్థిరపరచుకోవడానికి వేరు ధరింప చేసుకోవడానికి నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.